తిరుపతిలో సిట్ బృందం పర్యటిస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై సిట్ బృందం విచారణ చేపట్టింది. అనంతరం పద్మావతి మహిళా యూనివర్సిటీ 14వ తేదీ పులవర్తి నానిపై జరిగిన ఘటనకు సంబంధించి ప్రదేశాన్ని చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఎస్వియు క్యాంపస్ పోలీస్ స్టేషన్కి చేరుకుని అల్లర్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను సిట్ అధికారి మనోహరాచారి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాద్ అందిస్తారు, పద్మావతి యూనివర్సిటీ నుంచి. గిరినాద్ చెప్పండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్లన్నీ పరిశీలిస్తున్నా తెలుస్తోంది, వివరాలేంటి సిట్ బృందం? ఎస్, ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కూడా సరే, అదేవిధంగా ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజు జరిగిన గొడవలకి, 14 ఏదైతే మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ కి వెళ్ళేసి వస్తున్నటువంటి పులినెత్తి నాని మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా సరే, ఆ సిట్ బృందం తిరుపతిలో పర్యటిస్తుంది. 9 ఏదైతే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ చేరుకున్న సిట్ బృందం అక్కడ ఎఫ్ఐఆర్లకు సంబంధించిన ఏదైతే ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు, అలా జరిగిన ఎవరు ముద్దాయిలు దాంట్లో మొదటి ఎవరు ఏమన్న ఎవరు ఎప్పుడు కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కూడా మనం చూసాం. అయితే దాని తర్వాత బయటకు వచ్చి ఆయన మేమైతే మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి, ఏదైతే నివేదిక అయితే సిట్ బృందం అందిస్తామనేసి కూడా, ఏదైతే ఎన్నికల కమిషన్ అందిస్తామనేసి కూడా మనోహరాచారి మీడియా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి కూడా సరే నేరుగా ఆయన పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు. ఏదైతే నానిపై జరిగిన ఘటనకు సంబంధించి, ఏదైతే ఆ రోజు వాహనాల మీద జరిగిన దాడికి సంబంధించి కూడా సరే, ఎక్కడ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాడి చేశారు, ఎలా జరిగిందనేసి కూడా సరే, అది పోలీసు అధికారులు కూడా సిట్ బృందాన్ని కూడా వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా జరిగిందంటూ కూడా ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే లోపలైతే ఇప్పటికి కూడా సరే మహిళా యూనివర్సిటీ ప్రాంగణం లోపల సిట్ బృందం పర్యటిస్తుంది. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత ఏదైతే రామరెడ్డి గారి పల్లి, అయితే కూచివారి పల్లికి సంబంధించి, అదేవిధంగా బ్రాహ్మణ కళ్ళకి జరిగినటువంటి గౌరీకి సంబంధించి, గొడవలకు సంబంధించి కూడా సరే సిట్ బృందం అక్కడికి వెళ్ళి నేరుగా క్షేత్రస్థాయిలో కూడా సరే పూర్తి స్థాయిలో కూడా సరే పర్యటించి ఒక నివేదిక కూడా సమర్పించే అవకాశం కూడా అయితే ఇవాళ సాయంత్రానికి కూడా ఒక పొలిక్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత నివేదిక అయితే ఎన్నికల అధికారులు కూడా సమర్పించే పరిస్థితి అయితే కూడా, అయితే తొలుత ఏదైతే నామినేషన్ సంబంధించిన రోజు నుంచి కూడా సరే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆ గొడవలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఆ రోజైతే ఆ లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మోహిత్ లోపల ఉన్నప్పుడు బయట ఏదైతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చోరెడ్డి భాస్కర్ రెడ్డి కాన్వాయ్ మీద కూడా సరే ఏదైతే రాళ్ల దాడి అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా సరే ఈ గలాట జరుగుతుందనేసి కూడా నిన్న ఏదైతే 13 మందికి సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారో, ఏదైతే నానిపై దాడికి సంబంధించిన కేసులు అరెస్ట్ అయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఎన్నికల నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా సరే ఈ గలాట్లు జరుగుతున్నాయి, ఈ గలాట్లు కూడా సరే కంటిన్యూగా ఒకదానిగా ఒకటి జరుగుతున్న నేపథ్యంలోనే, అంటే బ్రాహ్మణ కాలంలో రాళ్ళు దూడుకోవడం కానీ, ఏదైతే రామిరెడ్డి గారి పల్లెలో ఆ రోజు అయితే ఎన్నికల రోజు జరిగినటువంటి ఏదైతే మోహిత్ కారు సంబంధించి 2 కార్లు ధ్వంసం చేయడం కానీ, అదేవిధంగా ఒక సర్పంచ్ ఇల్లు కూడా తగలబెట్టడానికి సంబంధించిన ఇవన్నీ కానీ ఒకటికొకటి అల్లుకొని ఏదైతే దాని తర్వాత ఏదైతే ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నానిపై దాడి జరిగింది కనుక ఇవన్నీ కూడా ఒకదానికొకటి అల్లుకొని జరుగుతున్నాయనేసి కూడా బాధిత కుటుంబాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే, కేవలం నాని మీద దాడికి మాత్రం రాలేదు, కేవలం నాని కారు మీద దాడికి మాత్రం వచ్చిన బాధిత కుటుంబాలు కూడా వాళ్ళు నిన్న మీడియాకి చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే నిన్న సాయంత్రానికి చేరుకున్న ఏటీ సిట్ బృందం ఇవాళ ఉదయం నుంచి కూడా సరే దూకుడు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఎంతమంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇంకా ఎవరెవరిపైన దీంట్లో దోషులుగా ఉండవు, ఎవరు ఈ ఘటనకు ప్రేరేపించారనేసి కూడా సరే వాళ్ళ గురించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఐటీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి దానికి ఎవరు ప్రేరేపించారు, ఎందుకంటే అక్కడ అయితే వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఆ కారులో వచ్చి ఏదో బీరు బాటలు కావచ్చు, ఏదైతే సమితులతో దాడి చేయడం కూడా సీసీ ఫుటేజ్ కూడా సరే స్పష్టంగా కనపడుతుంటాం. అది కాకుండా ఇంకెవరి మీద కేసులు కూడా పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి, ఎవరు ప్రోత్సహించారు హింసా కారణకం ఎవరు అనేసి, అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంటే వైసీపీకి సంబంధించిన మరో కొంతమంది పైన కూడా సరే కేసులు ఏదైతే ఇరు పార్టీలకు ఒకరికి పోయి ఒకరు బాహాబాయికి తిరిగిన సందర్భంలో కూడా సరే, అయితే మొదటి నుంచి జరిగిన ఈ హింసకు సంబంధించి కూడా సరే ఒక కొలిక్ రానున్న సిట్ అధికారులు, అయితే ప్రస్తుతానికి అయితే మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా సరే ఆ చుట్టుపక్కల అయితే పరిశీలిస్తున్నారు, ఎలా జరిగింది ఘటన అనేసి కూడా విచారణ చేపిస్తున్నారు. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా సరే ఆ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఘటనలు జరిగి ఆ ప్రాంతాలకన్నిటి కూడా సరే వెళ్ళి విచారించి ఒక నివేదిక అయితే కూడా సరే వాళ్ళు సమర్పించే అవకాశం కూడా రేపటికి సమర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.
బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.